మౌన పోరాటం మౌన పోరాటం. ఇక మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోండి, బయటికి పోండి. ఏం మాట్లాడుతున్నావు? మేము బయటికి వెళ్ళిపోవడం ఏంటి? మరి ఆయన భార్యని కిడ్నాప్ చేసి దాచేసి ఆయన్ని సౌందర్యని హింస పెడితే మిమ్మల్ని ఇంకా నెత్తిన పెట్టుకుని పూజ చేయమంటారా? ఇంకా ఇంట్లోనే ఉంచుకోమంటారా? ఇంకా ఆలోచిస్తున్నారంటే రుద్రం తీసుకుని బయటపడండి. ఏ, మేమెందుకు వెళ్తాం? మేము వెళ్ళాం. మిమ్మల్ని క్షమించి ఇంట్లో ఉండనివ్వటానికి మీరు చేసింది తప్పు కాదు, పాపం. మీరు పాపం చేశారు. మీ కూతురు మీద ఒట్టు వేసి మీరు ఇంతవరకు చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నారు. మళ్ళీ ఏ తప్పు చేయమని ఒప్పుకున్నారుగా? కానీ ఆ ఒట్టును కూడా లెక్క చేయకుండా మళ్ళీ చాలా పెద్ద తప్పు చేశారు మీరు. అంటే మీ కూతురికి ఏమైనా అవుతుందనే భయం లేదు మీకు? అసలు మీరు చేసేది పాపం అనే ఆలోచనే లేదు. ఒట్టును తీసి పక్కన పడేసిన మీరు అసలు మనుషులే కాదు, రాక్షసులు. మావయ్య, దోమని చేత్తో విసిరితే వెళ్ళిపోదు, మళ్ళీ మళ్ళీ కుడుతూనే ఉంటుంది, హాని చేస్తూనే ఉంటుంది. దానికి బుద్ధి నేర్పించాలనుకోవటం చాలా బుద్ధి తక్కువ పని అవుతుంది. కరెంటు బ్యాట్తో కొట్టడమే దానికి సరైన శిక్ష. జానకి, నీకు చెప్తే నువ్వు ఆ రోజు వినలేదు. మొన్నే వీళ్ళని పోలీసులకు అప్పచెప్పేస్తానంటే నువ్వే క్షమించి వదిలేమన్నావు. వీళ్ళని అప్పుడే తీసుకెళ్లి అప్పచెప్పేసి ఉంటే సరిపోయేది. ఒరేయ్, మీరు మమ్మల్ని పోలీసులకు అప్పచెప్పేస్తే మేము బయటికి రాలేమనుకుంటున్నావా? అసలు మాకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా ఉండనివ్వవురా మేము. అప్పుడు నిజంగా పోలీసులకి అప్పచెప్పుంటే ఆ నేరం సత్తిగాడి మీదకి తోసేసేవాళ్ళం. అందుకు సాక్ష్యాలు కూడా రెడీగా పెట్టేశాం. మీరెప్పుడు ఆ కేసు తోడినా అదిగో సత్తిగాడే లోనికెళ్ళేది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నీ పెళ్ళాన్ని కిడ్నాప్ చేసామని చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఎందుకు లేదు? మీరు మా అమ్మని కిడ్నాప్ చేయించి తీయించిన వీడియో పంపారు కదా, దాన్ని పోలీసులకి చూపిస్తే. అది చూపించి ఏం చెప్తావు? మీరే ఆ కిడ్నాప్ చేశారని చెప్తాను. కానీ మేమేమని చెప్తామో తెలుసా? కిడ్నాప్ చేసిన వాళ్ళు డబ్బు కోసం మాకు వీడియో పెడితే దాన్ని నీకు ఫార్వర్డ్ చేశామని చెప్తాం. కిడ్నాప్ చేసిన వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్తాం. ఆ రంగాగాడు నేరం తన మీద వేసుకొని పోలీసులకి లొంగిపోతాడు. ఆ వనజ గిరిజల్ని పట్టుకోవడం పోలీసుల వల్ల కూడా కాదు. కళ్యాణరామా, ఇలాంటి వాళ్ళని క్షమించి వదిలేయటం అన్నిటికంటే చాలా పెద్ద తప్పురా. వీళ్ళని వెళ్ళిపోమ్మని చెప్పడం కాదు, మెడపట్టి బయటికి తోసేయాలరా, తోసేరా. రేయ్ ముసలోడా, ఎవరు ఎవరిని మెడబట్టి బయటికి తోస్తారా? మమ్మల్ని ఎవ్వరూ బయటికి పంపించలేరు. రేయ్, నీకు చెప్పాను కదా మర్యాదగా మాట్లాడమని. నన్ను రా అన్నావు, మా నాన్నని ఒరే అంటున్నావు. అసలు మీరెవరిని ఇంట్లో ఉండనివ్వండిరా, పదండ్రా బయటికి, పదండి, పదండ్రా.
మేమెందుకు బయటకెళ్తాం? మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించే అధికారం మీకెవ్వరికీ లేదు. ఇది నా ఇల్లు, మీరు పోండి బయటికి. ఇల్లు నీదేరా, కానీ ఈ ఇంటి మీద అధికారం మాత్రం మాదే. ఈ ఇల్లే కాదు, ఈ ఆస్తి మీద కూడా అధికారం మాదే. వీటి మీద నీకు అధికారం రావడం అనేది ఈ జన్మకి జరగదు. ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. మా నాన్న ఆస్తి మీద మా నాన్నకు అధికారం లేకపోవడం ఏంటి? అవును, మీ నాన్న ఈ ఆస్తి వ్యవహారాలు, బిజినెస్ డీలింగ్స్ ఏమి చేయలేరు అని తాతయ్యే మా నాన్నకి అమ్మకి అగ్రిమెంట్ రాసిచ్చారు. ఏంటి అగ్రిమెంట్ రాసిచ్చారా? అది మావి రాసిచ్చారా? మావయ్య వీళ్ళేదో మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడరేంటి? ఆ ముసలోడు మాట్లాడేదేంటి? వాడు రాసిచ్చిన అగ్రిమెంటే మాట్లాడుతుంది. రుద్రా, మొన్న నువ్వు చదివిన అగ్రిమెంట్ కాపీ తీసుకురా. మావయ్య ఏంటిదంతా? జానకి, అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అగ్రిమెంట్ అంటున్నారేంటి? అది రాసిస్తే ఏమవుతుంది? ఒరే అన్నయ్య, అగ్రిమెంట్ అంటే నీ ఆస్తికి నీ బిజినెస్లన్నింటికి మమ్మల్ని గార్డియన్లుగా నియమిస్తూ, అంటే సంరక్షకులుగా నియమిస్తూ మాకు రాసిచ్చిన ఒప్పందంరా పిచ్చోడా. అది ఉన్నంతకాలం ఈ ఆస్తి మీద మీకెంత హక్కు ఉంటుందో మాకు అంతే అధికారం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రజల ఆస్తుల మీద ప్రభుత్వానికున్న అధికారం లాంటిదన్నమాట. ఆస్తి పబ్లిక్దే, అధికారం మాత్రం ప్రభుత్వానిది, అంటే మాది. ఇదిగో మమ్మీ అగ్రిమెంట్. నాన్నగారు ఒక్కసారి ఇదిగో ఈ పేపర్లోది చదివి వినిపించండి.